नेल्लूर जिल्लालो अत्यंत दारुणमैन विषादं चोटु चेसुकुंदी मंचिकि मारु पेरुगा एलांटि अविनीति आरोपणलु लेकुंडा प्रति ओक्करिकि सहाय सहकारालु अंदिस्तू नेनुन्नानंटू मुंदुंडे आत्मकूरु नियोजकवर्ग शासनसभ्युलु भारी परिश्रमल शाख मंत्रि मेकपाटि गौतम रेड्डी आकस्मिकंगा गुंडुपोटुतो मरणिंचारु నిన్నటి వరకు దుబాయ్లో పర్యటించి ఆంధ్ర రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశారు. అయితే ఈ రోజు ఉదయం హైదరాబాద్లో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పరిస్థితి విషమించడంతో మరణించడం జరిగింది. మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాగే ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి కుడిభుజం లాగా ఉన్న విషయం తెలిసిందే. 2014-2019లో భారీ మెజార్టీతో విజయం సాధించిన గౌతమ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో చురుకైన మంత్రిగా భారీ పరిశ్రమ శాఖ నిర్వహిస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సిపిఎం, సిపిఐ ప్రతి ఒక్క పార్టీతో మంచి సంబంధాలు కలిగి అందరినీ అన్నా అని పలకరించే వ్యక్తి. ఏది ఏమైనా ప్రజల గుండెల్లో మంచి వ్యక్తిగా గుర్తింపు పొంది అందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించే మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లా ప్రజలు కన్నీరు పెడుతున్నారు. ఇలాంటి మంత్రి ఇక రాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. गौतम रेड्डी सर अमर रहे 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 गौतम रेड्डी सर अमर रहे.